వచ్చిన పరిసయ్యులను కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులను యేసు యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ధర్మశాస్త్ర ఉపదేశకులు యూదులందరూ పెద్దల ఆచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే గాని భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులను మరియు బోధకులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారములను బట్టి నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకాయన వారితో, వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది నిజమే. అదేమనగా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారి ఉపదేశములు కేవలము మానవ నియమాలే.